అత్యంత ఆప్తులైన మేమందరం అత్యంత ఆదరణీయంగా సారుగా పిలుచుకునే జయశంకర్ సార్ పేరు తో పెట్టిన ఈ జిల్లాను ఈ జిల్లా కలెక్టరేట్ ను ప్రారంభించే కలెక్టరేట్ ను ప్రారంభించే అవకాశం నాకు దక్కడం నా పూర్వజన్మ సుకృతంగా నా అదృష్టంగా నేను మనస్ఫూర్తిగా భావిస్తాను. ఎందుకంటే జీవితం అంతా తెలంగాణ కోసమే శ్వాసించి జీవించి పుట్టుక నీది చావు నీది బతుకంతా తెలంగాణది అన్నట్టుగా అడుగడుగున తెలంగాణ కోసం పరితపించిన మహానుభావుడు పెద్దలు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ గారు. అటువంటి జయశంకర్ సార్ పేరు మీద మనం ఈరోజు ఒక వ్యవసాయ కళ వ్యవసాయ విశ్వవిద్యాలయం పెట్టుకున్నాం. అదేవిధంగా ఈరోజు ఒక జిల్లా కేంద్రానికే వారి పేరు పెట్టుకున్నాం. దాంతోపాటు ఈరోజు ఏ జిల్లా కేంద్రానికైతే వారి పేరు పెట్టుకున్నామో ఆ జిల్లాలో సర్వహంగులతో కూడిన ఒక చక్కటి ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ కాంప్లెక్స్ కూడా ఈరోజు మనం ప్రారంభించుకున్నాం. మీకు ఒక మాట చెప్తే నేను మీకు కొంత అతిశయోక్తిలాగా అనిపించవచ్చు, కానీ ఇక్కడ ఉన్న ఉద్యోగులందరితో కూడా నేను చేసే విజ్ఞప్తి ఏమంటే, ఈ మధ్యకాలంలో నేను రెండు మూడు సందర్భాల్లో డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసెస్ కానీ అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ కాంప్లెక్సెస్ అంటే జిల్లా కలెక్టరేట్ కార్యాలయాలు కానీ వీటి ప్రారంభోత్సవానికి హాజరైనప్పుడు లేదా ఇతర జిల్లాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి అధికారులు లేదా పర్యాటకులు ఇతర విజిటర్స్ వచ్చినప్పుడు వాళ్ళందరూ ఒక మాట చెప్తూ ఉంటారు, మన జిల్లా కలెక్టరేట్లు చూసినప్పుడు మన జిల్లా పోలీస్ కార్యాలయాలు చూసినప్పుడు నిజానికి వేరే రాష్ట్రాల్లో సెక్రటేరియట్లు కూడా ఇంత గొప్పగా ఉండవు, ఇక్కడ జిల్లా కలెక్టరేట్ ఉన్నంత గొప్పగా వాళ్ళు చెప్తూ ఉంటారు. రాష్ట్ర డీజీపీ కార్యాలయం కూడా ఒక జిల్లా పోలీస్ అధికారి కార్యాలయం మాదిరిగా ఇంత గొప్పగా ఉండదు, ఇన్ని వసతులతో ఇన్ని సౌకర్యాలతో ఉద్యోగుల కోసం ప్రజల కోసం ఇంత చక్కటి ఆలోచన చేసిన ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారికి మనందరం కూడా ఒకసారి హర్షధ్వానాలతో వారికి ధన్యవాదాలు చెప్పాలని చెప్పేస్తాము. 9.5 సంవత్సరాలు సరిగ్గా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి జూన్ 2, 2014 నుంచి ఈరోజు 9 అక్టోబర్ 2023 ఈ 9.5 సంవత్సరాల్లో తెలంగాణ సాధించిన ప్రగతి, తెలంగాణ మోడలు, తెలంగాణ అభివృద్ధి నమూనా ఏంటిది అని ఎవరన్నా అడిగితే నేను దేశ విదేశాల్లో ఎక్కడికి వెళ్ళినా ఒకటే మాట చెప్తా ఉంటా, సమగ్ర సమీకృత సమ్మిళిత సమతుల్య అభివృద్ధి నమూనా తెలంగాణ అని నేను చెప్తా ఉంటా. ఇదేదో పదాల పడికట్టు, ఇదేదో అందమైన పదాల కూర్పు అని మీరు అనుకోకండి, నేను చెప్పేది అక్షర సత్యం. సమగ్ర అంటే హోలిస్టిక్, అంటే పూర్తి స్థాయి కాంప్రిహెన్సివ్ అండర్స్టాండింగ్తో చేసేదాన్ని సమగ్రమైన అభివృద్ధి అంటారు. సమీకృత అంటే ఇంటిగ్రేటెడ్, సమ్మిళిత అంటే ఇంక్లూసివ్, సమతుల్య అంటే బ్యాలెన్స్డ్. ఈ మాట నేను ఏదో ఊరికే చెప్పడం లేదు. ఈరోజు తెలంగాణలో ఒక అరుదైన దృశ్యం మీకు కనబడుతుంది. దేశంలో మీరు ఏ రాష్ట్రానికి పోయినా, దేశంలోని ఏ రాష్ట్రాన్ని మీరు విజిట్ చేసినా, లేదా దేశంలోని ఏ రాష్ట్రం యొక్క అభివృద్ధి సంక్షేమ నమూనా మీరు చూసినా కొన్ని వైవిధ్యాలు కనబడతాయి. తెలంగాణలో మాత్రం చాలా హోలిస్టిక్గా ఇంటిగ్రేటెడ్గా ప్లానింగ్ కనబడుతుంది. ఎట్లా అంటారా, ఇవాళ తెలంగాణ మీరు చూస్తూ ఉన్నారు భారతదేశంలో భౌగోళికంగా 11వ పెద్ద రాష్ట్రం, జనాభా పరంగా చూస్తే 12వ పెద్ద రాష్ట్రం, 28 రాష్ట్రాల్లో 11th-12th ర్యాంకు మనది భౌగోళికంగా జనాభా పరంగా. కానీ దేశానికి ఆర్థికంగా చేయూతనిచ్చే రాష్ట్రాల్లో భారతదేశంలో తెలంగాణది 4వ స్థానం, 4th లార్జెస్ట్ కాంట్రిబ్యూటర్ టు ఇండియాస్ ఎకానమీ ఇస్ తెలంగాణ. ఇది నేను చెప్తున్న లెక్క కాదు, ఆర్బీఐ చెప్తున్న లెక్క. ఇప్పుడే కలెక్టర్ గారు ఒక చక్కటి మాట చెప్పారు, 2014లో తెలంగాణ పర్ క్యాపిటా ఇన్కమ్ ర్యాంకింగ్స్లో 10 స్టేట్స్లో కూడా లేదు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన నాడు తలసరి ఆదాయం అంటే ఆ రాష్ట్రం యొక్క జనాభా ఎంత, ఆ రాష్ట్రం యొక్క గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఎంత అనేది రాష్ట్రీయ స్థూల ఉత్పత్తి ఆదాయం అంటారు కదా, ఎంత అని లెక్క తీసి దాన్ని పర్ క్యాపిటా అని విభజిస్తారు. పర్ క్యాపిటా లెక్కలు తీస్తే 2014లో 10 స్థానాల్లో లేని తెలంగాణ ఈరోజు ఉజ్వలంగా ఎదిగి 1 స్టేట్ ఇన్ పర్ క్యాపిటా ఇన్కమ్గా ఈరోజు 2023లో తెలంగాణ ఉంది అంటే ఇది మనందరికీ గర్వకారణం అని చెప్పి నేను మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాను. అదే మాదిరిగా సమగ్ర సమతుల్య సమ్మిళిత మోడల్ నేను అనేది ఊరికే అనట్లేదు. ఇవాళ ఐటీ ఉత్పత్తుల్లో అగ్రభాగాన ఉన్నాం, మరొకవైపు బ్రహ్మాండంగా వ్యవసాయ ఉత్పత్తుల్లో కూడా భారతదేశంలోనే అగ్రభాగాన తెలంగాణ ఉంది. మీరు కనుక చూసినట్టే 68 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి చేసే తెలంగాణ 2014లో, ఈరోజు 3.5 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి చేసే స్థాయికి వరి ధాన్యం చేరుకున్నది. మరొకవైపు పరిశ్రమల్లో ముందుకు పోతూ ఉన్నాం, పర్యావరణాన్ని కాపాడుకోవడంలో కూడా భారతదేశంలోనే అగ్రస్థానంలో ఉన్నాం. ఒకవైపు అభివృద్ధి, మరొకవైపు సంక్షేమం,
ఒకవైపు పల్లె ప్రగతిలో భారతదేశంలో 30% అవార్డు, నేషనల్ పంచాయత్ అవార్డ్స్ ఎప్పుడు వచ్చినా 2.5% ఉన్న తెలంగాణ జనాభాలో ఇవాళ 30% అవార్డులు గెలుచుకుంటా ఉంది అంటే దానికి ఖచ్చితంగా కారణం మన పంచాయతీ సెక్రటరీ నుంచి మొదలు పెడితే చీఫ్ సెక్రటరీ దాకా అధికారులు, అదేవిధంగా సర్పంచ్ నుంచి మొదలు పెడితే ముఖ్యమంత్రి దాకా ప్రజాప్రతినిధులు అందరం కూడా ఒకే ఒక్క ఆలోచనతో కార్యోన్ముఖులమై పనిచేయడమే దానికి కారణం అని కూడా చెప్పక తప్పదు. ఈ రకంగా ఒక అరుదైన నమూనాను ఆవిష్కరించిన తెలంగాణ ఈరోజు భారతదేశంలో తప్పకుండా ఒక రోల్ మోడల్గా, ఒక దిక్సూచిగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ముందుకు పోతా ఉన్నాం. నాకైతే సంపూర్ణమైన విశ్వాసం ఉంది. ఇవాళ 12 గంటలకు ఎలక్షన్ కోడ్ వస్తుందంట, అందుకే కొంత హడావుడి హడావుడిగా ఉన్నారు అందరు. నాకైతే ఎలాంటి ఆదుర్ద కానీ ఎలాంటి టెన్షన్ కానీ లేదు, ఎందుకంటే మాకు ప్రజల మీద అచంచలమైన విశ్వాసం, అపారమైన విశ్వాసం ఉంది. తప్పకుండా ప్రజలు పనిచేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తారు. ఎందుకంటే ప్రజలందరికీ ఒక విషయం మాత్రం తెలుసు, 2014లో తెలంగాణ వచ్చినాడు తెలంగాణ పరిస్థితి ఏంది, ఈరోజు తెలంగాణ పరిస్థితి ఏంది, తెలంగాణ సాధించినాడు మనం ఆ రోజు తాగునీటి పరిస్థితి ఏంది, ఈరోజు తాగునీటి పరిస్థితి ఏంది, 2014లో కరెంటు పరిస్థితి ఏంది, ఈరోజు తెలంగాణలో కరెంటు పరిస్థితి ఏంది, 2014లో సాగునీటి పరిస్థితి ఏంది, ఈరోజు తెలంగాణలో సాగునీటి పరిస్థితి ఏంది, తెలంగాణలో వ్యవసాయ ఉత్పత్తులు 2014లో ఎంత, ఈరోజు ఎంత, తెలంగాణలో 2014లో పెన్షన్లు ఎంత, ఈరోజు ఎంత, తెలంగాణలో 2014లో సంక్షేమం ఎంత, ఈరోజు జరుగుతున్న సంక్షేమం ఎంత, ఇవన్నీ ప్రజల అనుభవంలో ఉన్నాయి కాబట్టి నిస్సంకోచంగా ధైర్యంగా మేమందరం కూడా ప్రజల ఆశీర్వాదంతో ముందు కొనసాగుతూ ఉన్నాం. మళ్ళీ ఎన్నికల కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇదే సమావేశ మందిరంలో అందరం కలుసుకుందాం, తప్పకుండా అందరం కూడా మళ్ళీ కలిసి మిగతా విషయాలు కూడా మాట్లాడుకుందామని చెప్పి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు కలెక్టర్ గారికి, వేదిక పైన ఉన్న గౌరవ ప్రజాప్రతినిధులందరికీ, పేరు పేరున పాల్గొన్న అధికారులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. జై హింద్, జై తెలంగాణ.